మొన్న నామినేషన్స్ చేశాము. ఈరోజు కృక్కి జరిగింది. హిమాయత్ నగర్ డివిజన్ నుంచి బీజేపీ తరఫున అభ్యర్థిగా హిమాయత్ నగర్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈసారి గత 2 సార్ల నుంచి మనం బీజేపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నాము. ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతం. హిమాయత్ నగర్ అభివృద్ధే మా లక్ష్యం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి హిమాయత్ నగర్ ప్రజలందరినీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించేది మన హిమాయత్ నగర్ అభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి. ఈసారి అఖండ మెజారిటీతో బీజేపీ సిటీనంతా మేయర్ స్థానం దక్కిస్తే కనుక మేము అన్ని వేళల్లో కూడా భాగ్యనగర ప్రజలకి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటాము. హిమాయత్ నగర్ మొత్తం అభివృద్ధికి అన్ని వేళల కృషి చేస్తాం. మా గంగాపురం కిషన్ రెడ్డి గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, ఇంతకు ముందర ఆలయ నరేంద్ర గారు ఎప్పుడు కూడా హిమాయత్ నగర్ బీజేపీకి పెద్ద కచ్చుకోట అండి. ఈ హిమాయత్ నగర్ డివిజన్లో కార్పొరేషన్ అభ్యర్థిగా వాళ్ళందరూ బలపరిచారు మమ్మల్ని. సో మీరందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా పార్టీ తరఫున ఈసారి నేను హిమాయత్ నగర్లో ప్రతి బస్తీకి రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉన్నాయి. ఆ ఉన్న దీన్ని బట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సపరేట్గా వాళ్ళకి కావలసిన అవసరాలను బట్టి వాళ్ళకి కావలసిన ఇబ్బందులను తొలగించడానికి అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాను. ఈసారి ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది, బీజేపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ముందరికి తీసుకెళ్ళాలి. హిమాయత్ నగర్ అభివృద్ధిలో మీ తోడ్పాటు మాకు చాలా అవసరం. బండి సంజయ్ గారు గత ఎలక్షన్లో మాకు ఇన్ఛార్జ్గా వచ్చారండి. ఆయన మా హిమాయత్ నగర్ డివిజన్ గురించి ఆయనకు బాగా తెలుసు. బండి సంజయ్ గారు అంటే ఒక మాకు అందరికీ అన్నలాగా. మా అన్న గెలిచిన మరుక్షణం ఆయన ఎంపీ అయ్యి ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా అయ్యి ఆయన ఆధ్వర్యంలో మొన్న దుబాక్ ఎలక్షన్ దేశంలో ప్రజలందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూశారు. ఈవెన్ అమెరికాలో ఉన్నోళ్ళు కూడా దుబాక్ ఎలక్షన్ ఏమవుతుంది, ఒక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఎంత క్రేజ్ ఉంటుందో దానికి డబల్ ట్రిపుల్ క్రేజ్తో జనాలు ఏ ఒక్కళ్ళు టీవీ ముందు నుంచి ఒక సెకండ్ కూడా కదలకుండా చూశారు. అలాంటి విజయం, ఘన విజయం అది. ప్రభుత్వం ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొని అంతా వాళ్ళ యంత్రాంగంతో పనిచేసినా సరే ప్రజలు నిజాయితీ కల నాయకుడిని ఎన్నుకుంటారు. వాళ్ళ తీర్పు ఇవ్వదలుచుకుంటే ఏ విధంగా ఉంటారో, ఎంత ఎన్ని ప్రలోభాలకు కూడా లొంగకుండా వాళ్ళు మొత్తం ఘన విజయం చేశారు. రఘురందన్ అన్న ఎంతో శ్రమపడి ఈరోజు పైకొచ్చిన కార్యకర్త, ఆయన్ని కూడా గుర్తించి మనని చేసినట్టుగానే హిమాయత్ నగర్ని కూడా నా భర్త రామన్గౌడ్ గారు 33 సంవత్సరాలుగా బీజేపీ పార్టీని నమ్ముకుని ఇక్కడే ఈ హిమాయత్ నగర్ డివిజన్ అభివృద్ధి కోసం ఆయన చేతనైన అన్ని విషయాలు చేస్తూ వచ్చారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మెల్కోటి పార్కు, సబ్స్టేషను, వెటర్నరీ హాస్పిటల్, ఇలా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు, బీటీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, ఇలా ఎన్నో రకాల కార్యక్రమాల్లో వాళ్ళ పెద్దల ఆధ్వర్యంలో ఆయన తన శక్తి కొద్దీ ప్రయత్నం చేశారండి. కార్పొరేషన్ గెలిపిస్తే మేము కూడా మా పెద్దల అడుగుజాడలు, ఈవెన్ మన చింతల రామచంద్రారెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న వీళ్ళ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళ అడుగుజాడల్లో హిమాయత్ నగర్ని ఎంతో అభివృద్ధి చేస్తాను. కిషన్ రెడ్డి గారు చెప్పిన ఆయన ఆధ్వర్యంలో మనం ఏంటంటే ఈ హిమాయత్ నగర్లో చాలా స్లమ్స్ ఉన్నాయండి, వాటి డెవలప్మెంట్ కోసము మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళు మనము కన్స్ట్రక్షన్ చేసి హిమాయత్ నగర్ ప్రజలందరికీ అందిస్తాం. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి ఎలక్షన్లో పోటీ చేసి ఆయన వాళ్ళు విన్ అవుతున్నారు. కానీ మీరు చెప్పండి, ఈరోజు నిజంగానే 3,500 ఇళ్ళు కట్టి ఈరోజు ప్రజలందరికీ ఏం మభ్యపెడుతున్నారు, 1,00,000 ఇళ్ళు కట్టామంటున్నారు, దానికి ఎక్కడన్నా ఇది ఉందా అడిగితే మొన్న 3,500 మాత్రమే కన్స్ట్రక్షన్ అయ్యాయండి. 3,500 ఇళ్ళు కట్టి 100,000 మందికి ఎలా ఇస్తారైనా, ఒక్కొక్క రూమ్ చొప్పున ఇచ్చినా సరిపోదు. సో ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం, కేవలం ఆ పూటకి గడుపుకునే పబ్బం గడుపుకునే వ్యవహారాలే అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ జనాలను ప్రభావానికి గురి చేసి మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామండి, మీరు ఓటేయండి టీఆర్ఎస్కి అని అంటున్నారు. 3,500 కట్టి 100,000 మందికి మీరు ఇల్లు ఇస్తారా? హైదరాబాద్ మహానగరంలో 100,000 మందే ఉన్నారా? మీరు స్లమ్స్లో నివసించేటోళ్ళు ఎంతమందికి ఇల్లు లేని నిర్వాసితులు ఉన్నారు, ఎంత అవస్థల్లో ఉన్నారు? ఇక్కడ హిమాయత్ నగర్ డివిజన్లోనే తీసుకోండి, మీరు మన బిగ్ బజార్కి ఆపోజిట్లో స్లమ్లు ఒక్కొక్క చిన్న రూమ్లో 4-5 మంది 5-10 మంది నివాసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అందరికీ కట్టి నిజంగా కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే, కట్టాలనుకుంటే ఎన్నో రకాల ప్రాజెక్ట్స్, 1,000 కోట్లు ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పారు కదా. మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు కేసీఆర్ గారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు, అంతే తప్ప అభివృద్ధి చేసింది లేదు.
డల్లాస్ లాగా రోడ్లు ఉంటాయన్నారు, సిటీని ఏదో విధంగా చేస్తారు, హుసేన్ సాగర్ అందంగా తీర్చిదిద్దాను, ఎన్ని మాటలు చెప్పాలో మాటలు మాత్రమే చెప్తారు ఆయన. చేతల్లో నిలబెట్టి పని చేయగలిగే ప్రభుత్వం అంటూ ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ హయాంలోనే దేశం ఈరోజు ఎంతో సురక్షితంగా ఉంది. చైనాకి మన భూభాగాన్ని అప్పచెప్పిన గత ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు చైనాతో ధీటుగా పోరాడుతుంది, ఏ విధానికైనా తెగిస్తుంది. దేశం మొత్తం మన భారతదేశానికి సపోర్ట్లో ఉంది. మన భారతదేశానికి ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి. కేవలం మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్లనే అది జరిగింది. బీజేపీ పార్టీ కేవలం కొన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనే కాదు, హైదరాబాద్ మేయర్గా గెలిపించండి, హైదరాబాద్ భాగ్యనగరాన్ని మన భాగ్యనగరాన్ని అందంగా తీర్చిదిద్దుకుందాం, హిమాయత్ నగర్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ మేడం.